హాయ్ ఫ్రెండ్స్ ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు డిపార్ట్మెంటల్ టెస్ట్కు ఆన్లైన్లో అప్లై చేయడానికి ముందుగా ఓటీపీఐర్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి ఈ ఓటీపీఐర్ ఐడి ఆన్లైన్లో డిపార్ట్మెంట్ టెస్ట్కు అప్లై చేయడానికి యూజర్ ఐడి కింద పనికొస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఓటీపీఆర్ ఐడి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి క్రియేట్ చేయ విధానం గురించి తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి ఎడ్యుకేషనల్ మరియు టెక్నికల్ అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా సర్చ్ ఇంజన్లో పిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి సైట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి లోగోతో ఓపెన్ అవుతుంది స్క్రోల్ చేసే కొలది రైట్ సైడ్ ఫస్ట్ వన్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి మనకి ఈ విధంగా కనిపిస్తుంది వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సెకండ్ వన్ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రైట్ సైడ్ ఉన్నటువంటి న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫస్ట్ ఎంప్లాయీ ఐడి ట్రెజరీ ఐడిని ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎస్ఎస్సిలో ఉన్న విధంగా నేమ్ని ఎంటర్ చేయాలి జెండర్ సెలెక్ట్ చేసి ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి ఈ ఫార్మేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి వర్కింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నంబర్ని ఎంటర్ చేయాలి నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆఫీస్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది డిపార్ట్మెంట్ మీ యొక్క డిపార్ట్మెంట్ని ఎంటర్ చేయాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డెసిగ్నేషన్ మీ యొక్క డెసిగ్నేషన్ని ఎంటర్ చేయాలి నెక్స్ట్ వర్కింగ్ ఆఫీస్ నేమ్ మీరు పనిచేసినటువంటి ఆఫీస్ నేమ్ని మెన్షన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అయితే ఎంపీపీ స్కూల్ ఆ యొక్క విలేజ్ లేదా టౌన్ నేమ్ని ఎంటర్ చేయాలి నెక్స్ట్ డోర్ నెంబర్ని ఎంటర్ చేయాలి నెక్స్ట్ కాలనీ నేమ్ ఆర్ లోకాలిటీ ఆ ఏరియాని మెన్షన్ చేయాలి నెక్స్ట్ టౌన్ ఆర్ సిటీ మెన్షన్ చేయాలి డిస్టిక్ డౌన్ యాపై ప్రెస్ చేస్తే డిస్టిక్ వస్తుంది సో డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేయాలి నెక్స్ట్ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి సో డీటెయిల్స్ అన్నీ కూడా మరొకసారి చెక్ చేసుకొని స్క్రోల్ చేస్తే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ముందుగానే ఫోటోగ్రాఫ్ మరియు సైన్ స్కాన్ చేసుకొని మొబైల్ లేదా సిస్టంలో ముందుగానే ఉంచుకోవాలి నెక్స్ట్ చూస్ ఫైల్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయడానికి ముందుగా చూస్ ఫైల్ ఆప్షన్పై ప్రెస్ చేసి ముందుగానే స్కానింగ్ చేసుకొని ఉంచుకున్న వంటి ఫోటోని సెలెక్ట్ చేసి ఓపెన్పై ప్రెస్ చేస్తే అప్లోడ్ అవ్వడం జరుగుతుంది సో అప్లోడ్ అయిన తర్వాత సబ్మిట్ పై ప్రెస్ చేయాలి సబ్మిట్ పై ప్రెస్ చేసిన తర్వాత డౌన్ సైడ్ రిమూవ్ అని వస్తే మీది పర్ఫెక్ట్గా అప్లోడ్ అయిందని అర్థం అదేవిధంగా సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేయాలి చూస్ ఫైల్ ఆప్షన్పై ప్రెస్ చేసి ముందుగానే స్కానింగ్ చేసి ఉంచుకున్న సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి సో ఓపెన్పై ప్రెస్ చేస్తే అప్లోడ్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సబ్మిట్ పై ప్రెస్ చేస్తే మళ్ళీ మనకి డౌన్ సైడ్ రిమూవ్ అండ్ రావాలి నెక్స్ట్ హ్యావ్ యూ బీన్ డిబార్డ్ ఎర్లీ ఇయర్ నోపై ప్రెస్ చేయాలి నెక్స్ట్ డిక్లరేషన్ ఫైనల్గా సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో స్క్రోల్ చేసే కొలది డౌన్ సైడ్ ఐ యాక్సెప్ట్ ద అబో డిక్లరేషన్ టిక్ చేసి పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్నటువంటి క్యాప్చాని ఆ ఎంటర్ క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేయాలి సో డీటెయిల్స్ అన్నీ కూడా ముందుగానే చెక్ చేసుకోవాలి అన్నీ పక్కాగా ఉన్నట్లు అనిపిస్తే సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి సబ్మిట్ బటన్పై ప్రెస్ చేసే ముందు ఒకసారి అన్ని డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవాలి ఇన్ కేస్ ఏదైనా డీటెయిల్స్ రాంగ్ ఉంటే బ్యాక్పై ప్రెస్ చేయాలి సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే డౌన్ సైడ్ స్క్రోల్ చేసి సబ్మిట్ పై ప్రెస్ చేయాలి ఇక్కడ మనకి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ డన్ సక్సెస్ఫుల్లీ విత్ ద రిఫరెన్స్ ఐడి అని ఓటీపీఆర్ ఐడి మనకు అనిపిస్తుంది ప్లీజ్ నోట్ ద రిఫరెన్స్ ఐడి ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ అని చూపిస్తుంది ఓకే బటన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ లాగిన్పై ప్రెస్ చేయాలి పాస్వర్డ్ క్రియేట్ చేయడం కొరకు లాగిన్పై ప్రెస్ చేయాలి సో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది యూజర్ ఐడి ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఓటీపీ ఐడిని అక్కడ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ని ఓటీపీ ఐడికి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఓటీపీ ఐడి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గోపై ప్రెస్ చేయాలి ఇక్కడ మనకి ప్రిఫర్డ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి ఆ పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే ఎయిట్ టు ట్వెల్వ్ క్యారెక్టర్స్ ఉండాలి ఒక క్యాపిటల్ ఆఫ్లోబెట్ ఉండాలి మరియు ఒక న్యూమరికల్ నెంబర్ ఉండాలి మరియు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి ఈ మూడు కూడా ఉండేలా మనం సెచ్ చేసుకోవాలి మరియు ఆ పాస్వర్డ్ అనేది ఎనిమిది నుంచి పన్నెండు క్యారెక్టర్స్ కలిగి ఉండాలి సో ఒక పాస్వర్డ్ని అక్కడ ఎంటర్ చేసి సేమ్ పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ ఆప్షన్ దగ్గర ఎంటర్ చేయాలి సో సబ్మిట్ బటన్పై ప్రెస్ చేస్తే పాస్వర్డ్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ క్లిక్ ఆన్ బిలో లింక్ ఫర్ లాగిన్ అని కనిపిస్తుంది లాగిన్ హియర్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి సో ఇప్పుడు మనం లాగిన్ అవ్వడానికి అవసరమైనటువంటి యూజర్ ఐడి మనం కలిగి ఉన్నాము మరియు పాస్వర్డ్ని కూడా మనము కలిగి ఉన్నాము సో యూజర్ ఐడి ఓటీపీ ఐడిని ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి మరియు క్యాప్షాని ఎంటర్ చేయాలి సో యూజర్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్యాప్షా డౌన్సర్ ఉన్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేయాలి సో లాగిన్పై ప్రెస్ చేయాలి సో రైట్ సైడ్ కార్నర్ మనకి సైన్ అవుట్ అని కనిపిస్తే మనం లాగిన్ అయ్యామని అర్థం స్క్రోల్ చేసే కొలది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఆప్షన్పై ప్రెస్ చేస్తే సెకండ్ వన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది డిపార్ట్మెంటల్ టెస్ట్ నోటిఫికేషన్ ఇయర్ మరియు మంత్ కనిపిస్తుంది మరియు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మరియు ఎండ్ డేట్ కనిపిస్తుంది అప్లై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో డిపార్ట్మెంట్ టెస్క్ ఏ విధంగా అప్లై చేయాలి అనేది తెలుసుకుందాము ఫ్రెండ్స్ క్రియేట్ చేసుకున్నటువంటి ఓటీపీఆర్ ఐడి అప్లికేషన్ని రీప్రింట్ చేసుకోవడానికి హోమ్ పేజ్లో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ రీప్రింట్స్ ఆప్షన్ కనిపిస్తుంది ఆ రీప్రింట్స్ ఆప్షన్పై ప్రెస్ చేస్తే డిపార్ట్మెంట్ ఓటీపీఆర్ ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్పై ప్రెస్ చేయాలి డిపార్ట్మెంట్ ఓటీపీఆర్ రీప్రింట్ ఆప్షన్పై ప్రెస్ చేస్తే సో రీప్రింట్ ఆప్షన్పై ప్రెస్ చేస్తే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఓటీపీఐర్ ఐడి అప్లికేషన్ ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏపీఎస్సి డిపార్ట్మెంటల్ టెస్ట్ మోడిఫై రిజిస్ట్రేషన్ ఆప్షన్ ద్వారా మనము డేటా మార్చుకోవాలి సో ఇదంతా ఆన్లైన్లో అప్లై చేసేయడానికి ముందే మనం మార్చుకోవాలి సో డౌన్ ప్రింట్ ఆప్షన్ ద్వారా మనం సిస్టంలో సేవ్ చేయవచ్చు